3D9 మీడియా కి స్వాగతం. విద్యుత్ రంగం పర్యావసానాలు ప్రజలపై ప్రభావం అన్న అంశంపై ఈ నెల 28న కడపలో సదస్సు నిర్వహించనున్నట్లు సిపిఎం నేతలు తెలిపారు. 2000 సంవత్సరం ఆగస్టు 28న జరిగిన విద్యుత్ ఉద్యమంలో అమరుడైన రామకృష్ణ పేరు మీదుగా ఏర్పాటైన రామకృష్ణ నగర్లో ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. సదస్సుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా సిపిఎం కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ నగర కమిటీ కార్యదర్శి రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు. దేశంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి పేదలకు విద్యుత్ అందుబాటులో లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ చట్ట సవరణలు చేసి పేదలపై మరింత భారం వేసే యత్నాలు చేస్తారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన విద్యుత్ ఉద్యమ స్ఫూర్తితో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ సదస్సుకు నగరంలోనే ప్రజానికం పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు చంద్రారెడ్డి, ఓబులేసు, హుస్సేన్, వెంకట సుబ్బయ్య, రాజమణి, మున్ని తదితరులు పాల్గొన్నారు. కడప నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన విద్యుత్ రంగ పర్యవసానాలు ప్రజలపై ప్రభావం అనే అంశం మీద కడప నగరంలోని రామకృష్ణ నగర్లో సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన అప్పటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముగ్గురు కార్యకర్తల్ని కాల్చి చంపారు. అందులో సత్తెనపల్లి రామకృష్ణ ఒకరు, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి ముగ్గురు ఉన్నారు. కడప నగరంలో సిపిఎం పార్టీ చేసిన భూ పోరాటం ఫలితంగా ఒక కాలనీ ఏర్పాటు చేశాం. ఆ కాలనీ రామకృష్ణ నగర్ పేరుతో నడుస్తూ ఉంది. విద్యుత్ పోరాటంలో అమరులైనటువంటి రామకృష్ణ పేరుని ఆ కాలనీకి పెట్టాం. కాబట్టి విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఒక సదస్సు అక్కడ జరపాలని చెప్పి పార్టీ నగర కమిటీ నిర్ణయించింది. దేశంలో విద్యుత్ రంగాన్ని పెద్ద ఎత్తున నిర్వీర్యం చేసి పేదలకి విద్యుత్ దక్కకుండా పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.